నాకు చాలా థాంక్స్ మై ఇష్యూ కవర్ చేస్తున్నందుకు. నాకు జీవో నెంబర్ 29 రద్దు చేయాలండి, ఎందుకంటే చాలా కష్టపడి ఉంటున్నాం ఇక్కడ, 5 ఇయర్స్ అవుతుంది ఇక్కడే ఉంటున్న స్టూడెంట్స్ అందరూ. రేవంత్ రెడ్డి గారు దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్. వీళ్ళందరినీ అమ్మాయిలను కూడా చూడకుండా చాలా కొట్టినారు, ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళ హార్ట్ మీద తంతున్నారు. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ వీళ్ళ కోసం? ఎట్లాగైనా వీళ్ళకు జస్టిస్ జరగాలి, జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదలము. వి వాంట్ జస్టిస్, అంతే. రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేస్తుంది. రాజ్యాంగాన్ని అమలు కాకుండా ఉన్న జీవో మనకు అవసరమా? 55 యూపీఎస్సీ కూడా ఫాలో అవుతుంది జీవో 55. దాన్ని ఎందుకు రద్దు చేశారు? దీని ప్లేస్ లో దాన్ని ఎందుకు రద్దు చేశారు? ఇది ఎందుకు తెచ్చారు? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పినాక మేము ఎగ్జామ్స్ రాస్తాం. జీవో 29 వచ్చాక సమాధానం చెప్పినాక మేము ఎగ్జామ్స్ రాస్తాం, లేదంటే ఎగ్జామ్ బాయ్కట్ చేస్తాం. అందరం నిరాహార దీక్షలు కూర్చుంటున్నాం. ఇప్పుడే మీరు వెబ్నట్ ఇస్తారా, స్టే ఇస్తారా, ఏమైనా చేయండి, కానీ ఇప్పుడు ఎగ్జామ్ మేము అయితే రాయడానికి సిద్ధంగా లేము. ఈ రోజు మేము చేసే ప్రొటెస్ట్ కి మేజర్ కారణం గ్రూప్ 1 ఎగ్జామ్ మీద. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా గానీ గవర్నమెంట్ మా బాధ పట్టించుకోకుండా 22 లీగల్ కేసులు ఫైల్ అయిన తర్వాత కూడా వాటికి జడ్జిమెంట్ రాకుండా ఎగ్జామ్ ని ఎగ్జామ్ ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకు నడిపిస్తున్నారు అనే కారణాలు అడిగితే, మేము ఆల్రెడీ అన్ని సెంటర్స్ అవంతా సెట్ చేసినాము, మళ్ళీ మా క్లాస్ అంటే మీ క్లాస్ జరిగే దాని గురించి ఆలోచిస్తున్నా కానీ ఇన్ని లక్షల మంది అభ్యర్థులు నష్టపోయే దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు మీ నష్టం మీ లాభమే చూస్తారు, మా నష్టం మా లాభం ఎవడు చూడాలి? గవర్నమెంట్ లో ఉన్న నువ్వు చూడాలా, లేకపోతే ఇంకెవడు చూడాలి? నువ్వు చేయనప్పుడు మేము ప్రతిపక్షం దగ్గరికి వెళ్తావు. ఇట్లాంటి ప్రొటెస్ట్లు చేస్తే గవర్నమెంట్ ఏమంటది? పని పాట లేని వాళ్ళు చేశారంటే ఇన్ని వేల మంది పని పాట లేని వాళ్ళ, ఇది గవర్నమెంట్ చెప్పాల్సిందే. సో మీరు గవర్నమెంట్ మాకు ఈ విషయంలో తగిన న్యాయం చేసేదాకా మేము దీన్ని ఆపం. లీగల్ గానైనా పోరాడతాం, ఇంకా ఏ విధంగానైనా పోరాడతాం. మీరు ఎగ్జామ్ మండే నుంచి పెట్టినంత మాత్రాన మేము మా మీద కేసులు పెడతాను బెదిరించినంత మాత్రాన మేము వెనుకకు పోము, ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. బండి సంజయ్ గారు ఈ పోరాటంలో మాకు చివరి వరకు తోడుంటాను హామీ ఇచ్చారు. అది ఏ రకంగానైనా కానీ సార్ మాకు ప్రొటెస్ట్ మాకు సపోర్ట్ చేస్తాను హామీ ఇచ్చింది.